దర్శకుల్లో గుణశేఖర్ అనుకున్న అసలు కాంప్రమైజ్ భారీ సెట్స్ వేసి చిత్రీకరిస్తుంటారు అనుభూతి ఇవ్వాలనే తాపత్రయంతో కనబరుస్తుంటారు గుణశేఖర్ రుద్రమదేవి వంటి హిస్టారికల్ మూవీ చేసిన ఎనిమిదేళ్ల తర్వాత ఆయన తెరకెక్కించిన చిత్రం శాకుంతలం ఇదొక పౌరాణిక ప్రేమగాథ కాళిదాసు రచించిన ఆభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కించిన శాకుంతలంలో దుష్యంతుడు శాకుంతల పాత్రలను వెండిదరిపై విజువల్ వంటర్గా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు గుణశేఖర్ దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్మోహన్ శేకుంతలగా సమంత నటించారు గుణశేఖర్ మేకింగ్ టేకింగ్ సమంత క్రేజ్తో పాటు సినిమా నిర్మాణంలో దిల్ రాజు కూడా పాటయ్యారు దీంతో సినిమాపై హైప్ పెరిగింది మరి ఈ రోజు విడుదలైన ఈ శకుంతలం సినిమా ఎలా ఉంది అనేది ఇరివిలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు గనక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైక్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పని వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే విశ్వామిత్రుడి తప్పో భంగం కోసం భూమి మీదకు వచ్చిన దేవకన్య మేనక వారి ప్రేమకు గుర్తుగా పుట్టిన పాపను దేవలోకం తీసుకువెళ్ళలేక మేనక భూమి మీదనే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది శాకుంతలం పక్షులు ఆ పాపను కణ్వ మహర్షి ఆశ్రమానికి చేరుస్తాయి పాపకు శాకుంతల అనే పేరు పెడతాడు మహర్షి ఆశ్రమంలోనే ఆమె పెరిగి పెద్దదవుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత రాజ్యంలోని ప్రజలను క్రూర మృగాల బారి నుండి కాపాడే ప్రయత్నంలో దుష్యంత మహారాజు మహర్షి ఆశ్రమంలోకి అడుగుపెడతాడు అక్కడ శకుంతలను చూసి మనసు పారేసుకుంటాడు ఆమెను కూడా మహారాజు ప్రేమలో పడుతుంది ఇద్దరు గాంధర్వ వివాహంతో ఒకటవుతారు కొన్నాళ్లకు దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్తూ త్వరలోనే తాను తిరిగి వస్తానని పాటమనిషిగా ప్రజలకు పరిచయం చేస్తానని శకుంతలకు మాటిస్తాడు తమ ప్రేమకు గుర్తుగా ఉన్న ఉంగరాన్ని ఇస్తాడు ఇది జరిగిన కొన్ని రోజులకు కణ్వ మహర్షి ఆశ్రమానికి దుర్వాస మహాముని వస్తాడు అప్పటికే గర్భవతి అయిన శకుంతల భర్త రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటుంది దుర్వాస మహాముని రాకను గుర్తించదు దీంతో ఆయనకు కోపం వస్తుంది దుష్యంతుడు ఆమెను మర్చిపోతాడని శాపం ఇచ్చేసి వెళ్ళిపోతాడు దుష్యంతుడు రాకపోయేసరికి మహర్షి ఆమెను రాజ్యానికి పంపిస్తాడు శాపం కారణంగా శకుంతలను దుష్యంతుడు గుర్తించడు ఆమెకు కొలువులో అవమానం జరుగుతుంది చివరకు శకుంతలం ఏం చేస్తుంది అసలు దుష్యంతుడు శకుంతల కలవకూడదని అసురులు ఉగ్రనేమి కాలనేములు చేసిన పన్నాగమేంటి దుష్యంతుడు శకుంతల ఎలా కలుస్తారు అనే విషయాలను తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే దుష్యంతుడు శాకుంతల ప్రేమ కథ అందరికీ తెలిసిందే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంను ఆధారంగా చేసుకుని శాకుంతలం సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కునిశేఖర్ దీనికి తన సినిమాటిక్ లిబర్టీని జోడించాడు ఒక పౌరాణిక ప్రేమ కథను విజువల్ వండర్గా త్రీడీ చేయాలనుకోవడం నిజంగా సాహసమే ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సినిమాను తెరకెక్కించారు అయితే ప్రేమ కావ్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించినప్పుడు అందులో బలమైన ఎమోషన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే లేకుంటే అవి ప్రేక్షకులకు కనెక్ట్ కావు దుష్యంతుడు శకుంతల మధ్య గుణశేఖర్ చూపించాలనుకున్న ప్రేమలో ఆ కనెక్టింగ్ పాయింట్ మిస్ అయింది గుణశేఖర్ త్రీడీలో హిమాలయాల అందాలను చక్కగా ఆవిష్కరించారు శకుంతలతో అక్కడి జంతువులు స్నేహంగా ఉండే సందర్భంలో వాటిని త్రీడీ టెక్నాలజీతో చక్కగా చూపించారు అలాగే దుష్యంతుడు శకుంతల ఎదురుపడే సన్నివేశం కూడా బాగుంటుంది రాజ్యాన్ని చూపించే క్రమంలో భారీతనాన్ని కూడా చక్కగా ఆవిష్కరించారు అలాగే మధ్యలో చూపించిన అసుర జాతి దుష్యంతుని పోరాటం దుర్వాసుడి పాత్రకు సంబంధించిన ఎపిసోడ్స్ అన్ని బాగున్నాయి ఇక చివరిలో చూపించే అల్లు అర్హ ఎంట్రీ ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది శకుంతల పాత్రలో సమంత పర్ఫార్మెన్స్ పరంగా ఒదిగిపోయే ప్రయత్నమే చేసింది కానీ ఎందుకనో అది నప్పలేదనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది దుష్యంతుడిగా మోహన్ లుక్ బాగుంది దుర్వాసుడిగా మోహన్ బాబు కొద్దిసేపే కనిపించిన తనదైన మార్కు నటనతో ఆయన ఆకట్టుకున్నారు సచిన్ ఖేడేకర్ జిసుసేన్ గుప్తా అనన్య నాగళ్ళ గౌతమి తదితరులు వారి పాత్రల మీదకు నటించారు ఇక గుణశేఖర్ విజువల్స్ను గొప్పగా ఆవిష్కరించే తపన క్లియర్గా కనబడింది పాత్రల మధ్య ఎమోషన్స్ ఆడియన్స్కు కనెక్టింగ్గా ఉంటుందనే భావన కలుగుతుంది సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక చివరిగా విజువల్ ట్రీట్ గా శాకుంతలంను చెప్పొచ్చు ఇటువంటి ఫిల్మీ అప్డేటెడ్ న్యూస్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్